ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అఖిల భారత విద్యార్థి యువజన సమాఖ్య నాయకులు సభ్యులు కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఎప్పుడు నిర్మాణం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేస్తే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూశారని, ఇంతవరకు మొదలు పెట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ప్రజలను నిరుద్యోగులను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ వద్ద కడప జిల్లాలో యువజన హామీల్లో భాగంగా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జిల్లా పక్షాన, ఈ జిల్లా నిరుద్యోగుల పక్షాన ఇక్కడ రాయలసీమ జిల్లాలో ప్రాథమికంగా నిరుద్యోగుల వారి యొక్క నిరుద్యోగాన్ని తగ్గించేందుకు వెసులుబాటుగా ఉన్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్భాటాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు మించిన తంతు అని చెప్పి ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు తప్ప కావాల్సినటువంటి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో, ఉక్కు పరిశ్రమను స్థాపించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు లక్షలాది మంది, సంవత్సరానికి వేల మంది గ్రాడ్యుయేట్స్ దుబాయ్, కువైట్, ఖత్తర్, సింగపూర్ లేదంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి కరువు సీమ నుంచి వలస వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంటులో మాట్లాడకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా, రావాల్సినటువంటి నిధులు రాబట్టకుండా, ఈ జిల్లా నిరుద్యోగుల పక్షాన మాట్లాడకుండా నిద్రపోతూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. జగన్మోహన్ రెడ్డి సర్కార్ నియంత ప్రభుత్వం గద్దె దించేంత వరకు పోరాటం సాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జీవల రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులు, విద్యార్థుల పక్షాన ఏ వైపుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చడంలో, రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ జమ్మలమడుగులో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ఒకసారి చంద్రబాబు నాయుడు పునాది రాయి వేస్తే ఆ పునాది రాయి మీద నేను కట్టడం అని చెప్పి మరొకరు పునాది రాయి వేశావు. మూడు సార్లు పునాది రాళ్ళు వేసినటువంటి నిధులను కేటాయించిన ఈ వరకు సగం పూర్తి అయ్యిండేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మీరు రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎవరాధ్వర్యంలో ప్రారంభిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, ప్రయాస సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఏవైపు ఫాలో జిల్లా కార్యదర్శి.